హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై ఇస్ అవర్ లిమిట్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నిలవ ఉండే అల్లం పచ్చడి అండి. దానికి మనం ముందుగా మెంతులు 2 స్పూన్స్ తీసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ ఆవాలు, సేమ్ డ్రై రోస్ట్. మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. డాక్టర్స్ మనం డైలీ 3 to 4 grams ఆఫ్ అల్లం తినమని చెప్తున్నారు. అదే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే 1 గ్రామే తినాలని చెప్తున్నారు. ఎందుకంటే అది మనకు తెలుసు కదా, చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే కదా కరోనా టైంలో కూడా మనకి ఇప్పుడు అల్లం చాలా మంచిదని చెప్తున్నారు. ఇది మనలోని కోల్డ్ కంటెంట్ని తగ్గించి హీట్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది బాడీకి. అల్లం అంత మంచిది అనమాట అండి. ఇప్పుడు మనం అల్లం పచ్చడికి 250 గ్రామ్స్ అల్లం తీసుకున్నాం అనుకోండి. దానికి సరిపడా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను నేను ఈరోజు. 8 to 9 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి ఎప్పుడైనా సరే. నువ్వుల నూనె దొరికిందనుకోండి ఇంకా హ్యాపీ. అల్లం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై చేసుకున్నాక 3 స్పూన్స్ ధనియాలు వేసుకుని దాంట్లోనే మనం ఇట్లా ఫ్రై చేయాలి. 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ మనకి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు అన్నీ రెడీ అయిపోయినట్లు. రెండు లేక 3 వెల్లుల్లిపాయలు ఒలుచుకుని ఇలా దంచుకోవచ్చు. లేదంటే వేయించుకున్న అల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయల్ని కూడా ఒక్క తిప్పు తిప్పుకోవచ్చు మిక్సీలో. అలా చేశాక ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. డ్రైడ్ రోస్ట్ చేసుకున్నాం కదా, అవి కూడా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. సో అవి రెడీ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. మనం ఎవ్రీడే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు కన్స్యూమ్ చేసామనుకోండి, దానిలో 36% థైమిన్, 35% ఐరన్, 23% మ్యాంగనీ, 16% ఫాస్ఫరస్ ఉంటుందంటండి. ఇవే కాకుండా విటమిన్ సి, కాపర్, ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి. పుల్ల టేస్ట్తో పాటు అన్ని విటమిన్స్ ఉన్న చింతపండుని హాట్ వాటర్లో వేసి ఇలా నానబెట్టండి. ఫస్ట్ డ్రైనర్ హెల్ప్ తీసుకుని ఇట్లా గుజ్జులా చేసేసుకోవాలి. దీనిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. పచ్చడి మొత్తానికి కావాల్సిన పసుపు, సాల్ట్ ఇందులోనే వేసేసుకుందామండి. 1 స్పూన్ పసుపు, 5 to 6 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీ టేస్ట్కి ఎక్స్ట్రా సాల్ట్ కావాలన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. బెల్లం గురించి మెయిన్గా చెప్పాలంటే హెల్తీ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్ కదా. 100 గ్రామ్స్ ఆఫ్ జాగరీలో 0.1% ఫ్యాట్ ఉంటుంది. ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఇంకా సో మెనీ విటమిన్స్ ఉంటాయి దానిలో. సో జాగరి మనం తీసుకుంటాం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవ్రీడే కొంచెం చిన్న ముక్క అయినా సరే మనం బెల్లం కన్జ్యూమ్ చేస్తే మనకి చాలా హెల్తీ. 60 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, కారం బౌల్ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్కి కారం తీసుకున్నాను. అంటే ఈ బౌల్కి జాగరి అన్నమాట. కారం కూడా మెజర్మెంట్స్లో కావాలంటే కనుక 60 to 80 గ్రామ్స్ కారం. అంటే మీ కారం ఎంత కారం ఉంటుందో చూసుకుని అంత కారం పడుతుంది అన్నమాట అండి. మనం కారం వేసుకోలేదు ఈ పులుపులో, ఓన్లీ బెల్లం వేసుకున్నాము. బెల్లం, చింతపండు, ఉప్పు, పసుపు వేసుకున్నామన్నమాట. బెల్లం ఇందులోనే చక్కగా ఇట్లా కరిగిపోతుంది, పాకం కూడా దీంతోపాటే రెడీ అయిపోతుంది. పచ్చడి బేస్కి కావాల్సిందంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పార్ట్ అన్నమాట. ఫస్ట్ మనం అల్లం వేయించి పక్కన పెట్టుకున్నాక మిగిలిన ఆయిల్లో తాలింపు రెడీ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, కొంచెం దంచుకున్న వెల్లుల్లి, 6 to 8 ఎండుమిర్చి, ఇంకా 1/2 స్పూన్ హింగ్. ఇవన్నీ వేసి చక్కగా తాలింపుని ఏగనివ్వాలి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి 60 to 80 గ్రామ్స్ కారం మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం వేసుకున్నాం కదా ఆల్రెడీ ఇందాక అల్లం వెల్లుల్ని,
అది మళ్ళీ పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ అన్నీ వేసి చక్కగా తాలింపులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగే థిక్గా ఉన్న పచ్చడిని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసేసుకోవాలి. అస్సలు వాటర్ తగలనివ్వకూడదండి, అప్పుడే నిలవ ఉంటుంది మనకి. లాస్ట్లో కొంచెం పచ్చడి ఉంటే అందులో అన్నం కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. ఇన్ని గుడ్ బెనిఫిట్స్ ఉన్న అల్లం పచ్చడి ఎవ్రీడే మనం మొదటి ముద్దలో కొంచెం కలుపుకుని ఒక ముద్ద గనక మనం తింటే ఫస్ట్ ముద్ద చాలా హెల్తీ అండి. అల్లం పచ్చడి ఇలా కనుక చేసుకుని టిఫిన్స్లో కూడా ఏదో ఒక రోజు మనం చట్నీని రీప్లేస్ చేసి అల్లం పచ్చడిలో ఇంకొంచెం ఒక స్పూన్ షుగర్ వేసుకుని దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి పల్లి పచ్చడిని రీప్లేస్ చేసుకోవచ్చు. అల్లం చట్నీ ఇలా కూడా మనం టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా సేమ్ రెసిపీని ఫాలో అవ్వండి, టేస్టీగా యమ్మీగా అల్లం పచ్చడిని చేసుకోండి, ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.